అందరికి నమస్కారం అండి. ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అనేక అంశాలపైన వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా పేద ప్రజలు అనే నినాదంతోటి పేద విద్యార్థులు అనే నినాదంతోటి ప్రజల కోసం అద్భుతమైన సంక్షేమం చేస్తున్న నినాదంతోటి ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా రాష్ట్ర ఖజానాని దోచేసుకొని అంతిమంగా మన రాష్ట్రానికి అపార నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారో అనేక సందర్భాల్లో మేము అండగడతనే ఉన్నాం. గతంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇసుక విధానం గురించి లికర్ విధానం గురించి అదే విధంగా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ఎవరు ఊహించని విధంగా ప్రభుత్వం నుంచే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులే కేసులు పెట్టడం దాడి చేస్తారని భయపెట్టించడం ఇవన్నీ కూడా మేము చూస్తూనే వచ్చాం. గత వారం పేద ప్రజలు పేద విద్యార్థులని బటలు నొక్కుతున్నారని అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే ఈ మిడిమిడి జ్ఞానం కలిగిన ముఖ్యమంత్రి హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి టోఫెల్ టెస్టులు తీసుకొచ్చి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మన ప్రభుత్వ పాఠశాలలో సంవత్సరానికి 156 కోట్ల రూపాయలు ఒక ఫారెన్ సంస్థకి ఫీజుల ద్వారా అప్పజెప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం ఆ అగ్రిమెంట్ క్లాజులతో సహా మేము విలేకరుల సమావేశంలో బయటపెట్టాం. ఇటువంటి ముఖ్యమంత్రి హాఫ్ నాలెడ్జ్ తో ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన పరిపాలన వల్ల భవిష్యత్తు ఎంత దెబ్బతింటుందో ఏ విధంగా మన విద్యార్థులకు అపార నష్టం కలుగుతుందో తల్లిదండ్రులపైన ఊహించని విధంగా మానసిక ఒత్తిడి తీసుకొచ్చి పాఠశాలలోంచి డ్రాప్ అవుట్ అయ్యే విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు చేస్తున్న అనేక కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు కొత్తగా ఈ రోజే ప్రభుత్వం ఐబిఓ అనే సంస్థతో ఒప్పందం చేసుకోబోతోంది. అంటే ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ అనే ఒక డిగ్రీ ఎట్లా మనకి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఉన్నాయో ఐబి అనే ఒక కొత్త అంటే 1975లో ఏర్పాటైన సంస్థ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి కేవలం 4000 చిల్లర పాఠశాలలోనే ఉన్నాయి. ఈ ఐబి భారతదేశంలో 212 వీళ్ళకున్న ఐబి కరికులం ఉన్న పాఠశాలలు మన అద్భుతమైన పరిపాలనలో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ఈ ఐబి సంస్థ ద్వారా రాష్ట్రంలో ఉన్న మన ప్రభుత్వ పాఠశాలలకి ఐబి కరికులం ఇంట్రడ్యూస్ చేసేటట్టు ఈరోజు ఒక ఒప్పందం చేసుకోబోతున్నారు. అసలు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే రాత్రి పగలు దేశం గురించి సమాజం గురించి ఆలోచించే మన టీచర్స్ పాపం ప్రభుత్వ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోయినా కూడా విద్యార్థుల్ని అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి దేశానికి వీళ్ళు ఉపయోగపడాలనే ఆలోచనతో పాపం వాళ్ళు కష్టపడుతుంటే కనీసం వాళ్ళకి జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి ఈ రోజున సిబిఎస్ఈ కరికులం తీసుకొస్తాను ఇంగ్లీష్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం ఏర్పాటు చేద్దామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చేసి ప్రకటనలు చేసిన ఈ ముఖ్యమంత్రి చివరికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి పాఠశాలకి సిబిఎస్ఈ అఫిలియేషన్ కోసం 100,000 రూపాయల ఫీజు కూడా మేము కట్టలేము అని వాళ్ళ దగ్గర నుంచి వేవర్ తీసుకొచ్చారు. ఎన్ని పాఠశాలలు చివరికి మన ప్రభుత్వంలో ఉన్న 44,000 పాఠశాలలు ఎన్ని పాఠశాలకి సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చిందయ్యా అంటే 1,005 పాఠశాలలు. ఈ 1,005 పాఠశాలకు కూడా ప్రభుత్వం 100,000 రూపాయలు మేము కట్టలేము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వేవర్ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, మంచిదే కదా. సిబిఎస్ఈ కరికులం ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో భారతదేశంలో ఎక్కువ పాఠశాలలో ఇవే ఈ కరికులమే ఉందని చెప్పి ఒప్పుకున్నారు. అసలు ఈ ముఖ్యమంత్రికి మన బిడ్డలు ఏం కరికులం తీసుకోవాలి అని చెప్పి అర్హత ఈయనకి ఏముందని నేను ప్రశ్నిస్తున్నాను. సుమారు 80 లక్షల మంది విద్యార్థులు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే ఆ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి నిర్ణయం తీసుకోవాలి ఎస్ఎస్సీ రాద్దామా
సిబిఎస్ఈ రాద్దామా, ఐసిఎస్ఈ రాద్దామా, లేదా ఇంకా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే అక్కడ ఉన్న ఐబీఎం చదువుకుందాం అనేది వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. బలవంతంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా స్వలాభం కోసం క్విట్ ప్రోకో కోసం ఖచ్చితంగా ఇది క్విట్ ప్రోకో ఈ ఏవతే ఈ ఒప్పందం ఈరోజు చేసుకోబోతున్నారో కోసం ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి వివరాల్లోకి వెళ్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే ప్రభుత్వంలో ఉన్న పాఠశాలల్లో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఈరోజు చేసుకోబోయే ఒప్పందం 13 నుంచి 17 లక్షల రూపాయలు ప్రతి పాఠశాలకి అప్లికేషన్ ఫీగా విల్ కట్టాలి 13 నుంచి 17 లక్షలు ప్రతి పాఠశాల ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ప్రభుత్వ పాఠశాలకి వీళ్ళు వెచ్చించాలి ఈ సంస్థకి ఈ ప్రైవేట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే కేవలం ఇందాక నేను చెప్పినట్టు కేవలం 4000 పాఠశాలలే ఉన్నాయి వీళ్ళకి టాప్ 5 దేశాల్లో భారతదేశం ఒకటి చైనా ఆస్ట్రేలియా కెనడాతో పాటు భారతదేశం భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 212 మరి ఇటువంటి సంస్థతోటి ఏ విధంగా మీరు ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించినా కూడా ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఒప్పందం తీసుకున్నారు చేసుకున్నారు ఈ రోజున అంటే దీంట్లో ఎంత పెద్ద కుట్ర ఉందో నేను మీకు వివరిస్తాను ప్రభుత్వ పాఠశాలలు 44381 ప్రైవేట్ పాఠశాలలు 13406 ఎయిడెడ్ పాఠశాలలు 839 రాష్ట్రంలో ఉన్న ఈ పాఠశాల అన్నింటినీ కూడా ఐబీ కరికరంలో తీసుకురావడానికి ఒప్పందం చేసుకుంటామని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు అదే ఎంత ఆశ్చర్యం కలిగిస్తోందంటే ఈ సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం 4043 పాఠశాలని వీళ్ళు లైట్ స్కూల్స్గా వీళ్ళు గుర్తించారు లైట్ హౌస్ స్కూల్స్గా మన రాష్ట్ర ప్రభుత్వం 4043 పాఠశాలలు ఈ 4043 పాఠశాలలకి ఈ విదేశీ సంస్థకి ప్రభుత్వం వెచ్చించాల్సిన ఖర్చు ఇందాక అన్నట్టు అప్లికేషన్ ఫీ ప్రతి పాఠశాలలోనూ కూడా 372100 రూపాయలు ఇది డాలర్స్లో పే చేయాలి సింగపూర్ డాలర్స్లో 6100 డాలర్స్ సో ఈ అమౌంట్ ఎప్పుడైనా మారుతూ ఉంటుంది తగ్గదు ఖచ్చితంగా ఏదో పెరుగుతుంది అదేవిధంగా క్యాండిడేట్ ఫీ అని పెట్టారు ప్రతి పాఠశాలకి 823500 రూపాయలు అంటే సుమారు 13 నుంచి 17 లక్షల రూపాయలు ప్రతి పాఠశాలకి ఈ ప్రభుత్వం ఇటువంటి ఒప్పందం చేసుకుంటే సంవత్సరానికి దాదాపు మనకి 487 కోట్ల రూపాయలు కేవలం ఫీజు ద్వారా ఈ ప్రైవేట్ సంస్థకి ప్రభుత్వం వెచ్చించబోతుంది దీనికి తోడు సుమారు 100 కోట్లు కన్సల్టెన్సీ కోసం సర్వీస్ ఫీజు కోసం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీంట్లో 2 ప్రధానమైన బైండింగ్ క్లాజెస్ ఉన్నాయి అగ్రిమెంట్లో ఎంత అపార నష్టం కలిగిస్తున్నారో ఈ ముఖ్యమంత్రి మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఆ బైండింగ్ క్లాజెస్ ఏంటంటే మొట్టమొదటిది ఈ కరికులం ట్రైనింగ్ ఇంకే సంస్థ కూడా ఇవ్వకూడదంట కేవలం ఈ ఐబీ సంస్థనే ఇవ్వాలంట ట్రైనింగ్ ఎవరికయ్యా మన టీచర్స్కి సంవత్సరానికి 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు ట్రైనింగ్ అయ్యే ఖర్చు అంటే ఏ స్థాయిలో ఈ స్కామ్ జరుగుతుందో అర్థం చేసుకోవాలి ఉన్న జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరుంటే విదేశీ సంస్థకి మీరు మన ప్రభుత్వ టీచర్లకి మీరు ట్రైనింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా ఇది క్లాజ్ ఉంది అగ్రిమెంట్లో ఎక్స్క్లూజివిటీ ఇంకే సంస్థకి మీరు ఇవ్వకూడదు ట్రైనింగు అంటే మరి ఎంత అద్భుతమైన కార్యక్రమం సిబిఎస్ఈ కరికులం మనకి దేశవ్యాప్తంగా జరుగుతుంది ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మన విద్యార్థులు కానీ ఎంతో అద్భుతంగా వాళ్ళు ఎదిగి సైంటిస్టులుగా మారి ప్రపంచవ్యాప్తంగా మన చక్కటి పేరు మన భారతదేశాన్ని తీసుకొచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంస్థ కోసం కాదు కదా ఈ సంస్థ ద్వారా కాదు కదా ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారికి ఈ సంస్థ పైన అభిమానం ప్రేమ ఎందుకు బలవంతంగా ఈ ఒప్పందం చేస్తున్నారు ఈ ఐబీ సంస్థలో అందులో 2 విభాగాలు ఉన్నాయి ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రాము మిడిల్ ఇయర్స్ ప్రోగ్రాం
ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ కి వీళ్ళు 2187 కోట్ల రూపాయలు ఒప్పుకున్నారు. అంటే ప్రైమరీ పాఠశాలలో ఉన్న విద్యార్థుల కోసం మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది, దానికి 816 కోట్ల రూపాయలు. చివరికి డిప్లొమా 10th 12th ఆ సంవత్సరంలో చదువుకున్న విద్యార్థుల కోసం 266 కోట్ల రూపాయలు. ఇది ప్రతి ఏటా చూస్తే భయంకరమైన 3500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రాబోయే 9 సంవత్సరాలు 2029 వరకు వీళ్ళు ఈ రోజు చేసుకోబోయే ఒప్పందం. ఎవరిచ్చారు మీకు అర్హత నేను ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారికి. విద్యా వ్యవస్థని అస్తవ్యస్తం చేసేసి టీచర్లు చివరికి జీతాలు రావడం లేదని రోడ్లపైన తీసుకొచ్చే పరిస్థితి, నాడు నేడు అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చి మిడిమిడి జ్ఞానంతో ఒకరోజు ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఒకరోజు సిబిఎస్ఈ అన్నారు. సిబిఎస్ఈ 44381 పాఠశాలలు ఉంటే 1056 పాఠశాలకి మీరు 1005 పాఠశాలకి మీరు సిబిఎస్ఈ అఫిలియేషన్ తీసుకురాగలిగారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం 100,000 రూపాయలు మీకు వేవర్ ఇచ్చేస్తే, మాఫీ చేస్తే మీ 100,000 రూపాయల ఫీజు. రెండోగా చాలా ఇంపార్టెంట్ క్లాజ్ దీంట్లో వీళ్ళు పెట్టింది, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. ఇది న్యాయ విభాగం వ్యతిరేకించింది, ఆర్థిక శాఖ కూడా వ్యతిరేకించింది. అయినా కానీ మరి మంత్రులు చదివారో లేదో క్యాబినెట్లో, తూతు మంత్రంగా ముఖ్యమంత్రి గారు ఇది సంతకం పెట్టాల్సిందేనంటే హడావడికి వెళ్ళి సంతకాలు పెట్టేసి ఒప్పుకున్నారు. దీనికి ఈరోజు జరగబోతుంది అగ్రిమెంట్. ఇంకొక బైండింగ్ క్లాజ్ ఏంటంటే, ఈ సంస్థ రిజిస్టర్డ్ జినీవా స్విట్జర్లాండ్లో. సో ఎటువంటి ఆర్బిట్రేషన్ ఉన్నా కూడా భారత రాజ్యాంగానికి వర్తించే చట్టాలు వర్తించవంటాయి సంస్థకి. విద్యాశాఖలో ఇట్లా జరుగుతోంది, మన డబ్బు. జినీవాలో స్విట్జర్లాండ్ లాస్ ప్రకారంగానే ఆర్బిట్రేషన్ జరగాలంట. ఇది బైండింగ్ క్లాజ్ వాళ్ళు పెట్టిన అగ్రిమెంట్లో. అసలు మంత్రులు ఏమైపోయారు, అధికారులు ఏమైపోయారు, ఎందుకు ఒక వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తించుకుంటూ నేను చెప్పిందే చేయాలి, ఇది జరగాలి ఇది అని ఇంతమంది పాఠశాలలో చదువుకున్న మన విద్యార్థుల్ని, టీచర్స్ని, తల్లిదండ్రుల్ని, మన వ్యవస్థని, చివరికి మనకున్న నిధుల్ని కూడా దుర్వినియోగమయ్యేటట్టు ఈయన ప్రవర్తిస్తుంటే మరి ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా దీన్ని అడ్డుకోలేపారో నాకు కనపడడం లేదు. నిలబడాలి. మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు నేను చెప్పేది ఏంటంటే, అసలు ఇటువంటి క్లాజెస్ ఎక్కడన్నా ఉన్నాయా? ఎందుకు మీరు ఒప్పుకున్నారు ఈ బైండింగ్ క్లాజెస్కి? ఈ స్థాయిలో మీరు డబ్బులు దేనికి వెచ్చిస్తున్నారు? మన టోఫెల్లో కూడా చెప్పాను, టోఫెల్ ఎప్పుడు రాస్తారు? సంవత్సరానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమెరికా వీసాలు వచ్చేది 40,000 వీసాలు ఇస్తున్నారు. మీరు 3వ తరగతి నుంచి టోఫెల్ టెస్ట్ పెడతా అంటున్నారు. 80 లక్షల మన కోటి విద్యార్థులకు టోఫెల్ టెస్ట్, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు టోఫెల్ టెస్ట్లు ఏర్పాటు చేసి సంవత్సరానికి 1056 కోట్ల రూపాయలు మీరు ఫీజుల ద్వారా వెచ్చిస్తామని చెప్పి మీరు ఒప్పందం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ సంస్థ ద్వారా సంవత్సరానికి 4500 కోట్ల రూపాయల వరకు ఒప్పందం చేసుకుంటుంటే ఏ విధంగా మనకి మన విద్య కోసం, మన విద్య బోధన కోసం, మన టీచర్ల కోసం, మన తల్లిదండ్రులకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పాలి ముఖ్యమంత్రి. ఇంత భారీ కార్యక్రమం ఇది స్కామ్ కాకపోతే ఏమంటారు దీన్ని? ఎందుకు మీరు వీళ్ళకి అప్లికేషన్ ఫీజు, క్యాండిడేట్ ఫీజు ఈ స్థాయిలో మీరు వెచ్చిస్తున్నారు? సిబిఎస్ఈ కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన కరికులం తయారు చేస్తే వాళ్ళ పెద్ద మనసుతోటి మా దగ్గర డబ్బులు లేవంటే ఆ 100,000 రూపాయలు కూడా వాళ్ళు మాఫీ చేస్తే మీరు ఈ సంస్థకి 13,00,000 రూపాయలు ఫీజు ఒక్కొక్క పాఠశాల కోసం ఎందుకు మీరు వెచ్చిస్తున్నారు? దీని వెనక అర్థం ఏంటి? ఇది క్విట్ ప్రోకో కాకపోతే ఏంటిది? ఈ రెండు బైండింగ్ క్లాజెస్ గురించి కూడా నాకున్న సమాచారం మేరకు పాపం చాలామంది అధికారులు దీన్ని వ్యతిరేకించారు, ఇది తప్పని చెప్పారు. అయినా కానీ క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు అందరినీ బెదిరించో మరి ఏం చేశారో, దీని వెనక ఏముందో కథ, అందరు కూడా దీన్ని ఆమోదించి ఈరోజు ఆ సంస్థ ద్వారా వీళ్ళు ఒప్పందం చేసుకోబోతున్నారు. ఇంత తతంగం చేస్తే 24 నెలలకి మనకున్న 44,000 పాఠశాలలో ఎన్ని పాఠశాలలు దీనికి గుర్తింపు వస్తాయంటే
679 పాఠశాలలు, కేవలం 679 పాఠశాలలు. దీనికి ఇంత తతంగం అవసరమా? దీనికోసం ఈ విధంగా మీరు విచ్చలవిడిగా డబ్బులు వృధా చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన ప్రజలవి. దాని బదులు మీరు చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయొచ్చు, టీచర్ల జీతాలు పెంచొచ్చు, ఇంకా ఉన్నతంగా వీళ్ళకి బోధన శిక్షణ ఇచ్చేటట్టు చక్కటి ఎలక్ట్రానిక్ విధానాలు వాడొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో మీరు చూశారు, ఇదే జిల్లాలో సర్వశిక్ష అభియాన్లో నేను ఆ రోజున 2008లో వచ్చినప్పుడు అక్రమాలకు భయంకరంగా పాల్పడుతుంటే జిల్లా అధికారిని ఆ రోజు సస్పెండ్ చేశాం. ఎందుకు ప్రభుత్వంలో పట్టుదల లేదు? ఈ రోజున ఇంత భారీ స్కామ్ జరుగుతుంటే ఇంత డబ్బు వీళ్ళు ప్రైవేట్ ఇతర దేశాలకు సంబంధించిన సంస్థకి వీళ్ళు వెచ్చించడానికి సిద్ధమవుతుంటే మన సమాజం దీనికి తిరగబడాలి, నిలబడాలి. ఈ రెండు బైండింగ్ క్లాజెస్ చాలా ఆశ్చర్యం కలిగించింది నన్ను. అగ్రిమెంట్లో ఉన్న రెండు బైండింగ్ క్లాజెస్, ఎక్స్క్లూజివిటీ, అదేవిధంగా గవర్నింగ్ లా చాప్టర్ నంబర్ పేజీ నెంబర్తో చెప్తా బొత్స సత్యనారాయణ గారికి ఒకవేళ తెలియకపోతే, ఇది వాస్తవమా కాదా ఈ అగ్రిమెంట్లో. పారా నంబర్ 2, పారా నంబర్ 4, ఏ విధంగా ఈ సంస్థకి మీరు ఒప్పందం చేసుకోగలుగుతారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఎంత అన్యాయం ఇది! అసలు మన చట్టాలు వాళ్ళకి వర్తించమని అన్నాం, అసలు ఏమాత్రం సభబా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి? స్విట్జర్లాండ్లో ఆ దేశంలో ఉన్న చట్టాలు వర్తిస్తాయి, కానీ మన భారతదేశంలో ఉన్న మన చట్టాలు వీళ్ళు వర్తించమని మీరు సంతకాలు పెడతారా? ఇదే మీరు చేయబోయే అగ్రిమెంటు. గతంలో ముఖ్యమంత్రి పోలవరాన్ని ఆపేసి ఆ రోజున రివర్స్ టెండరింగ్, ఒక జ్యుడిషియల్ కమిటీ వేసి రివ్యూ చేస్తున్నాం, ఏ టెండర్ అయినా 100 కోట్లు దాటితే అన్నారు. మరి ఈ రోజున మేము ఆధారాలతో సహా చెప్పాం, సంవత్సరానికి 4,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం జరిగే స్కామ్ ఇది. దీనికి ఎందుకు లేదు జ్యుడిషియల్ రివ్యూ? ఈ సమాచారం మీరు ఆ జడ్జి గారికి పంపించారా? మీరు ఈ వివరాలు ఇంకెవరికైనా చెప్పారా? దీన్ని ఖచ్చితంగా ఇంకా ఎండగడతాం. విద్యాశాఖలో ఊహించని విధంగా పేద విద్యార్థులు వాళ్ళని గ్లోబల్ విద్యార్థులుగా నేను మార్చేస్తానని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చుకునే ఈ ముఖ్యమంత్రి చివరికి చేసేది ఏంటంటే తన స్వలాభం కోసం భయంకరంగా ఆ శాఖలో ఇటువంటి స్కాములు తీసుకొచ్చి ఎంతో అన్యాయం జరిగిపోతుంది. క్షేత్రస్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేయడం లేదు. ఈ రోజుకి కూడా క్లాస్ రూమ్స్ లేవు, టీచర్లు లేరు, చదువుకునే విద్యార్థులకి సరైన సౌకర్యాలు లేవు, వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదు. జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ అంశాలపైన పోరాటం చేస్తాం, ఎండగడతాం. ప్రభుత్వం దిగిరావాలి. ఈ ఐబీ సంస్థతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒప్పందం చేసుకోకూడదు. మీరే ఇచ్చిన మాట రాష్ట్ర ప్రజలకి, జ్యుడిషియల్ రివ్యూకి పంపించండి దీన్ని. మీడియా మిత్రులందరూ కూడా నేను అదే కోరుతున్నాను. ఎక్కడుంది పారదర్శకత? ఎక్కడుంది మాట్లాడే స్వేచ్ఛ? ఎందుకు ఈ మంత్రులు మాట్లాడరు? ఎందుకు ఈ అధికారులు ముందుకు రారు? దీనిపైన తప్పకుండా మేము రాబోయే రోజుల్లో మరింత సమాచారం, మన టీచర్లకు గౌరవం పెంచేటట్టు, మన విద్యార్థులకు అద్భుతమైన సౌకర్యాలు పెరిగేటట్టు దానికోసం ఈ నిధులు వాడండి. విదేశీ ప్రైవేట్ సంస్థల కోసం కాదు మన నిధులు. మన చట్టాలకి అనుగుణంగా కష్టపడి మనం నిర్మాణం చేసుకున్న మన రాజ్యాంగం, మన దేశం, దాన్ని కాపాడే విధంగా ఈ వ్యవస్థని నిలబెట్టాలని చెప్పి పౌరులందరినీ కూడా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను ఈరోజు కోరుతున్నాను. బైజూస్ గురించి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, కంటెంట్ క్రియేషన్ అని అంత మభ్యపెట్టి వందల కోట్ల స్కామ్ జరిగిందో, విద్యార్థులకు ఇచ్చిన పరికరాలు ఈ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోజున మన ఫీల్డ్ లెవెల్లో తిరిగితే వాటి పర్ఫార్మెన్స్ ఏమాత్రం కూడా బాగోలేదని తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో మన దృష్టికి తీసుకొస్తున్నారు. అది కూడా ఒక పెద్ద స్కామ్. ఒక
ఊహాజనితంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా పని కట్టుకొని పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల్ని కూర్చోబెట్టుకొని రాజకీయ అంశాల గురించి ప్రస్తావించే ఈ ముఖ్యమంత్రి చివరికి విద్యాశాఖలు ఏం చేస్తున్నాడయ్యా అంటే భయంకరమైన అవినీతి వాస్తవం గతంలో సర్వశిక్ష అభియాన్ కమిటీ చైర్మన్ గా నేను ఉన్నప్పుడు ఈ జిల్లాలో పర్యటించి తిమింగ్లాలుగా ఉన్న అధికారుల్ని ఆ రోజు పట్టుకొని భయంకరంగా వాళ్ళు లూటీ చేసిన ఈ జిల్లాని ఆ రోజు నేను నా వంతు నేను కృషి చేసి యాక్షన్ తీసుకోగలిగాను డిమాండ్ చేస్తున్నా ఈ రోజున ముఖ్యమంత్రి స్వయంగా ఇటువంటి కార్యక్రమం చేస్తుంటే ఎందుకు మంత్రులు అడ్డుకోలేకపోయారు ఎందుకు అధికార యంత్రాంగం దీనికి లా డిపార్ట్మెంట్ వ్యతిరేకించింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యతిరేకించింది అయినా గానీ మీరు అడ్డగోలుగా దీనికి సంతకాలు చేసి ఈ ఐబి సంస్థతో ఎందుకు మీరు ఈ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు ఏమండి నేను ఇంత ముందే చెప్పాను స్వయాన ముఖ్యమంత్రి రాష్ట్రపతికి కమిట్మెంట్ ఇచ్చాడు ఏ కాంట్రాక్ట్ అయినా ఏ టెండర్ అయినా 100 కోట్లు దాటితే మేము జ్యుడిషియల్ కమిటీకి పంపిస్తాం వాళ్ళు క్లియర్ చేసినాకనే మేము ఒప్పందం చేసుకుంటాం అని చెప్పిన మంత్రి ముఖ్యమంత్రి ఏమైపోయింది ఈ రోజున జ్యుడిషియల్ రివ్యూ చేయమనండి దీన్ని మేము న్యాయ పోరాటం ప్రజల్లో తీసుకెళ్తాం నిలబడతాం మేము చెప్పే ప్రతి అంశంలో కూడా ఆధారాలతో సహా చెప్తున్నాం మేము ఏమండి మిడిమిడి జ్ఞానం కలిగిన ముఖ్యమంత్రి హాఫ్ నాలెడ్జ్ తో రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎంత అపార నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ మీరు అడిగిన ప్రశ్న మాట్లాడుతున్నా నేను మీతో మీరు ఓపిక్గా వింటే నేను మీకు సమాధానం చెప్తా టోఫెల్ సంస్థ ఒకవేళ టెస్ట్ నిర్వహిస్తే ఒక విద్యార్థి డబ్బులు దానికి వెచ్చించి టెస్ట్ రాస్తే దాని స్కోర్స్ అంటే ఆ టెస్ట్ రిజల్ట్ కేవలం 2 సంవత్సరాలకే దాని వ్యాలిడిటీ 3వ తరగతి నుంచి మీరు పాఠశాలలో మీరు టెస్టులు రాయించుకుంటూ పోతే 10వ తరగతి వరకు విద్యార్థి టోఫెల్ టెస్ట్ రాయాల్సింది అమెరికాలో యూనివర్సిటీకి అప్లై చేసుకున్నప్పుడు 1 సంవత్సరం ముందు రాస్తాడు అంటే ఇంటర్మీడియట్ అయిపోవాలి డిగ్రీ అయిపోవాలి 10వ వరకు మీరు ఎందుకు పెడుతున్నారు ఈ టోఫెల్ టెస్ట్ ఏమైనా అర్థం ఉందా దీంట్లో అది స్కాండల్ కాకపోతే స్కామ్ కాకపోతే ఏంటది నాకు తెలిసినంత వరకు టోఫెల్ ఈటీఎస్ అనే సంస్థ టోఫెల్ టెస్ట్ నిర్వహణ చేసే సంస్థ ప్రపంచంలో 4000 5000 ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ ఒక్కళ్ళతో కూడా వాళ్ళకి ఒప్పందం లేదు ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇక్కడ జరుగుతుంది ఆ ఒప్పందం అంటే ఎంత దారుణం అంటే ఈ ఐబీ సిస్టమ్ కూడా నేను మీకు చెప్పేది అమెరికాలో 2100 ఉన్నాయి పాఠశాలలు ఐబీలో 2100 భారతదేశం మొత్తంలో 2012 ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు సంతకాలు పెడుతున్నాడు 44000 ప్రభుత్వ పాఠశాలని అప్పచెప్తున్నాడు వాళ్ళకి ఐబీ క్యారికులంకి 44000 ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి 4000 ఉంటే భారతదేశంలో కేవలం 212 ఉంటే 44381 ప్రభుత్వ పాఠశాలలు అప్పచెప్తున్నారు అదే కాదు బలవంతంగా ప్రైవేట్ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు కూడా నేను మీకు లెక్క చెప్పాను ఇవన్నీ కూడా కలిసి ఐబీ కార్యక్రమం తీసుకురావాలంట మన రాష్ట్రంలో జనసేన పార్టీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని కార్యక్రమం మా క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క జన సైనికుడికి మా బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలు ప్రమాదంలో చనిపోయిన మా కార్యకర్తలకి మేము అందిస్తూ వస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించిన విధానం ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో 8 సంవత్సరాలు వాళ్ళ పదవుల్లో ఉన్నా కూడా ఈ రోజు వరకు అటువంటి కార్యక్రమం తీసుకురాలేకపోయారు ఒక అద్భుతమైన ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు 660000 మంది సభ్యత్వం మాకు రాష్ట్రంలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు నిన్న ఇవాళ మేము పర్యటించి బాధిత కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి 11 కుటుంబాలకి తూర్పుగోదావరి జిల్లాలో 55 లక్షల రూపాయలు ప్రమాదంలో చనిపోయిన ఈ కుటుంబాలకి మేము అందిస్తున్నాం దాంతోపాటు సుమారు 25 కుటుంబాలకి
50,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం, హాస్పిటల్లో వాళ్ళకి జరిగిన ఖర్చులు, చిన్న చిన్న ప్రమాదంలో ఆ చెక్కులు కూడా పంపిణీ చేస్తున్నాం. దీంతో పాటు జిల్లాలో మా నాయకులందరూ కూడా సమిష్టిగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజల పక్షాన్ని నిలబడి స్థానిక సమస్యలపైన పోరాటం చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరారో ఆకాంక్షించారో ఒక బలమైన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనను విధానం వర్తమాన రాజకీయాల్లో ఆయనకున్న ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత ఆయనకున్న అనుభవం ఉభయ నాయకత్వంతో అద్భుతంగా క్షేత్రస్థాయిలో ఇంకా పార్టీ బలోపేతం చేసేటట్టు తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ఒక ఉమ్మడి ప్రణాళిక త్వరలోనే మేము సిద్ధం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసేటట్టు తప్పకుండా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కలిసి రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్యాయంగా ఆ వయసులో ఉన్న ఒక రాజకీయ నేతని ప్రతిపక్ష నేతని కావాలని కుట్రపూరితంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన సందర్భంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని గతంలో మా పార్టీ శ్రేణులు అందరూ కూడా స్థానిక సంస్థల్లో ఏ విధంగా కలిసిమెలిసి పనిచేసుకున్నారో తెలుగుదేశం పార్టీతో ఇతర పార్టీలతోటి ఇప్పటం సభలో ఏ విధంగా పిలుపునిచ్చారో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి, ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా జనసేన పార్టీ ఒక బాధ్యత తీసుకుంటుందనే మాట ఆయన మరొక్కసారి ఆ రోజు రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత బయట మీడియా మిత్రులతో మాట్లాడి సుదీర్ఘంగా వివరించారు. ఆ అంశాలకి మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా రాష్ట్రంలో ఒక అద్భుతమైన పరిపాలన తీసుకొచ్చే విధంగా ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి అన్ని ప్రాంతాల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రతి కుటుంబానికి సంక్షేమం తీసుకొచ్చే విధంగా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా మన యువత వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా వ్యాపార రంగాన్ని కాపాడే విధంగా మేము ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నాం. దాన్ని దసరా పండుగ తర్వాత క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలు కూడా ముందు ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. సమన్వయ కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకుని మా పార్టీ కార్యక్రమాలతో పాటు ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వ దాష్టికాల గురించి ఈ ప్రభుత్వం ఏ విధంగా నష్టం కలిగించిందో మన రాష్ట్రానికి వివరించుకుంటూ ఖచ్చితంగా కార్యక్రమం చేయబోతున్నాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.